నవరత్నాల పేరుతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నయవంచన చేస్తా ఉన్నారు। ఈ రోజు పాదయాత్ర సందర్భంలో అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు। ఈ రోజు ఏదో అట్టహాసంగా చేయుత పేరుతో ఆడబిడ్డల మోసం చేస్తా ఉన్నారు। 45 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలకి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడబిడ్డలకి 3000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తానని చెప్పి మాట చెప్పినటువంటి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కేవలం 18000 రూపాయలు ఇచ్చి మోసం చేస్తున్నారు। వాస్తవం కదా, ఇవాళ 12 నెలలకి 3000 రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే 36000 రూపాయలు ఆడబిడ్డలకు రావాలి। అంటే సగం కోతబెట్టి ఇవాళ నేను ఆడబిడ్డలకు చేస్తున్నానంటే ఇది నయవంచన కింద వస్తుంది। జగన్ మోహన్ రెడ్డి గారు ఇవాళ అన్ని పెరిగిపోయిని నిత్యావసర ధరలు పెరిగిపోయిని ఇవాళ కొన్ని సామాన్యుడు బ్రతకాలనే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి వీరు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ అన్ని వర్గాలను కూడా మోసం చేస్తూ ఇవాళ ఉద్యోగస్తులకి ఇచ్చినటువంటి ఒక్క హామీ మీద నిలబెట్టుకోవాలి। యువతకి ఇవాళ ఏదైతే ఉద్యోగాలు కల్పిస్తానో జాబ్ కార్డ్ చెప్తానని చెప్పినటువంటి మీరు ఆ విషయంలో మాట తప్పారు। ఇవాళ దాదాపు 230000 మందికి జాబ్ కార్డ్ తీస్తానని చెప్పినటువంటి మీరు ఇవాళ కేవలం 10000 మందికి తీస్తే ఇవాళ రోడ్లెక్కి నిలదీస్తా ఉన్నారు। ఇవాళ ఆడబిడ్డలను కూడా ఇవాళ పచ్చి మోసం చేశారు మీరు, ఇంటి పన్నులు వేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా వంచన చేయటమే। ఇవాళ ఆడబిడ్డలను మోసం చేయటమే। ఇవాళ వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే మిగిలిన 18000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇవాళ మీరు ఇచ్చిన హామీ మీరు ఎన్నికల సందర్భంలో మీ పాదయాత్ర సందర్భంలో మరి ఊరూరు తిరిగి డప్పు కొట్టి మాట్లాడారే, 45 సంవత్సరాలు తిరిగి నిండినటువంటి ఆడబిడ్డలకి పెన్షన్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చారే, మరి ఆ మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను। ఇది నయవంచన చేయటమే, దీని మీద పెద్ద ఎత్తున ఆడబిడ్డలకు అండగా మేము ఉంటాం। ఇవాళ డ్వాక్రాలు నిర్వీర్యం చేశారు, ఇవాళ ఆడబిడ్డలకు రావాల్సినటువంటి ఫండ్స్ అన్నీ కూడా నిర్వీర్యం చేశారు। గతంలో 2 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి సబ్సిడీ మీద రుణాలు ఇచ్చి ఆర్థికంగా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ఆ రోజున 50% సబ్సిడీతో డబ్బులు ఇచ్చినటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీ। అదే రకంగా ఈరోజు మీరేం చేస్తా ఉన్నారు, ఈ డబ్బులు ఏదో తాత్కాలికంగా చూపించి అమూల్ నుంచి అమూల్కి మాత్రం మీరు పాల్పోయాలి, వాళ్ళకి వచ్చినటువంటి అంటే కమిషన్ల కోసం మీకు వచ్చే కమిషన్ల కోసం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఇవాళ ఇచ్చినట్లు చిల్లర విసురుతున్నారు, వెనక నుంచి దండుకుంటా ఉన్నారు। ఇవాళ ఇదంతా కూడా మోసపూరితమైనటువంటి విధానం, దీన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది। ఆడబిడ్డలకు మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలా, దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం। 45 ఏళ్ల నిండినటువంటి ఆడబిడ్డలకి, బలహీన వర్గాల ఆడబిడ్డలకి మీరు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకోండి। ఏదో తాత్కాలికంగా 18000 ఇచ్చి తప్పించుకోవాలని చూస్తామంటే ఊరికి సమస్య లేదని చెప్పి తెలియజేస్తాను।